అది మరి సాయంత్రం కూడా సల్లక పార్క్ వచ్చాము. రావులపాలెం పార్క్ అర్జెంట్ తమిళ పాటలు ఎందుకు అంటున్నారా నాకు అర్థం కావట్లేదు. ఆ చీకట్లో స్కేటింగ్ బోర్డు ఆడుకుంటున్నాడు ఎవడబ్బా. ఇట్స్ బొబ్బా 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 సాయిరామ్. చీకట్లో కూడా కరెక్ట్గా వచ్చిందిరా సింగిల్. అరే బొబ్బా నువ్వు సింగిల్ రా. వెళ్ళరా అబ్బా రే బొబ్బా వెళ్ళరా ఇటర్ నిప్పు. బొబ్బగాడి ఎంట్రీ చూడండి బొబ్బగాడి బొబ్బగాడి ఎంట్రీ స్టైలిష్ ఎంట్రీ. అలా వదిలేదు అనమాట అలా వెళ్ళిపోతుంది స్కేట్ బోర్డు. అయ్య బాబాయ్ పాత చెప్పులు అయితే ఈ పాటకి బాబాయ్ ఎగ్గొట్టే ఎగరేస్తాము ఎగరేసి తొరగేస్తాము. మనం వచ్చే అప్పుడు కాదు వచ్చే సంవత్సరం అయింది చూసావా దాని మీద నుంచి పడ్డాం అనుకో. బొబ్బా దాని మీద వెళ్ళినప్పుడు చేస్తే స్టంట్ లేకుండా బొబ్బగాళ్ళగా చూసావా యుద్ధ వీరులు వచ్చారు సాయిగాడు గురుగాడు ధోబిగాడు. ఇప్పుడు ట్రైనర్ ట్రైనర్ గురుతో సాయి అయిపో రే పాదం ఏమన్నా ఆగుద్ది అది అయిపో ట్రైనర్ ట్రైనర్ బొబ్బా సాయిరామ్ ట్రైనర్ గురు గోపిగడిని నడక చూడండి పెద్ద నడుతావే గోపిగడు అందగాడంటే ఈడ వెళ్ళిపో అలాగా నుంచున్నా వెళ్ళిపో తోసుకుంటే వెళ్ళిపో కింద మోటర్ ఎట్నా చూసావా గురుగడు ఎంతైనా సాయిగడికి ఆడి ప్రయారిటీ వేరే దత్తతమ్ముడే ఆడు ఆడు చిన్నప్పుడు రే నిన్ను ఎత్తుకొని ఏంటది లాలించ నడిపించకపోయినా చేపట్టుకుని నడిపించకపోయినా ఇప్పుడు చేపట్టుకుని నువ్వెందుకు వచ్చు రే 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 ఏంటది ఇప్పుడే గోడలు దూకేస్తున్నారంటే సాయిగడ బాబు సాయిగడ ఇంకా ఏమన్నా ఎందుకు తమ్ముళ్ళు తెగెక్కేస్తున్నారు వాళ్ళు స్కేట్ బోర్డ్ ట్రైనింగ్ అయితే గోళ్ళు ఎక్కే ట్రైనింగ్ ఫ్యూచర్ కోసం ట్రైన్ అవుతుంది ఎక్కగా అబ్బా అప్పుడే చాలా కాలం ఉన్నాయి బాబు అది 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 అయ్యో వెళ్ళిపోతాడు ఎవరు అక్కడ వెళ్ళిపోతున్నారా నీ వెనకాడుకు వేయడానికి ఉంటాడు కదా చూడు నిన్ను ముందుకు నడిపించడానికి మీ గురువు అన్నీ ఉన్నాడు రా నడిపించడమే కాదు వాడు పరిగెట్టైనా నిన్ను తోస్తాడు రా జీవిత సత్యం రా ఇదంతా ఎల్లు అలసిపోయావేమో ఆడుకట్రా నువ్వు కంట్రోల్ చేసుకోవాలి కదా
ముందుకు ఆలు వెళ్ళిపోద్ది, తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావు సోన్న. ఇప్పుడు గురుగడ వెళ్తా చూడ. ద ట్రైనర్ ఫైనల్లీ ద ట్రైనర్స్ డే మర్చిపోయానంట పాప. అంతకుముందు ప్రో మరి డిఫై లో జడ్జి మరీడు. నేను ఆపన, ఇట్స్ మై టర్న్. ఇప్పుడు నేను వెళ్తాను చూడు. నేను నువ్వు నువ్వే నువ్వే పెడతానరా ఖచ్చితంగా. ఒకనొక ఒరే ఓ పని చేయ, పురుకొస్తా ఆడట్టుకుని కట్టేసుకో. అలా కాదు, పట్టుకో తోయరా. గోపిగడి చూసా స్టైలిష్ గా పాడలేను ఇంటూ, అసలు మాకేం తెలీదు. ఏ చిల్లరేదలో అటు ఇటు తిరుగుతున్నారు, మనం ఆఫీషియల్ గా తిరుగుదాం అన్నట్టు చేస్తున్నాడు. అంతే అంతే జారిపోద్ది అని చెప్పేసి. అది యాజ్ ఎ ట్రైనర్ గా చూసావా బోర్డు తిరగేయటం అంటే ఇదే. ఇప్పుడు పెద్ద ఆటగాడు ఆటగాడు సాయిగాడు రంజు రంజు గెలిపోతున్నాడు, తోసేస్తాడు. హీస్ గివింగ్ యూ ఎ పుష్. అయ్యి బాబాయ్ ఏ మాత్రమైనా స్పీడరా, ఊపు ఉండొచ్చు కుర్తనంలో ఊపు. నువ్వు టేక్ లాగ్ రా, నువ్వు వెళ్ళి అరే నువ్వు దిగరా, ఆగాడు ఎక్కుతురా, అరే నువ్వు దిగ. తోడు అన్నయ్య కదా దత్త అన్నయ్య. ప్రమాదకరమైన మాత్రమే గిఫ్ట్లు ఇస్తారు, సేఫ్టీ పర్పస్ అండి. ఏది ఎవరు ప్రమాదం వెళ్ళి మాత్రమే గిఫ్ట్లు ఇస్తారు, అది కూడా సేఫ్టీగా వాచ్. అరే మీ అన్నయ్య రాగా రెండు వెళ్ళరా. దెబ్బగా మధ్యలో కుదికాడు. రే తెప్పరా అదవా, ఇక నాకు కొత్త లేకపోతే బోర్డుని 360 ఇచ్చాను మేము. పక్కన రెక్కేసుకుంటాడు ఖచ్చితంగా చెప్తున్నాను. ఉద్దేశం ఉద్దేశం అప్పుడు ఎంతమంది అన్నావు నువ్వు నేను ఈడే కదా తీసుకొచ్చా. అది చిందు అది నైస్ బోర్డు వెళ్ళిపోయి బాబా. నువ్వు పడకుండా ఉండు చాలు. ఏంటయ్యి నీకు అన్ని పెద్ద పెద్ద కావాలంటరా, అన్ని పెద్ద ఇంకా ఊరే ప్రతిది పెద్దనంటరా. మేమైతే చిన్న వాళ్ళం పేదవాళ్ళం అయ్యి కొనుక్కోగలం, ఏం చేస్తాం రా. నేర్చేసుకోవటమా,
ఇప్పుడు రైట్ తిరిగితే రైట్ వెళ్ళి ఆడతాడు. ఇప్పుడు మెకానిజం అంతా మాట్లాడతాడు అన్నమాట. ఇప్పుడు గోపికాడు ఉంటారా? ఒరే నువ్వు ఎక్కడ పెరిగావు? మహా అయితే పంజాబీ వెళ్ళొచ్చావు తొక్క. మహా అయితే పంజాబీ వెళ్ళొచ్చా? ఆడు అక్కడ ఉన్నాడు తెలుసా మొన్నటిదాకానే? ఆడు వివిధ రాష్ట్రాలు వివిధ దేశాలు అని తిరిగేసి వచ్చిన ఉన్నాయి. అది పిల్లలు జాతమ్మా సాయిగాడు చూసావా? ఆడు సేఫ్టీ మెజర్స్ తో పాటు మీ కూడా ఆలోచించాడు అంట. ఆడు కూడా ఇప్పుడు తమ్ముడు ఎక్కుతాడు. దారుణం ఎక్కుతావు కానీ ఎక్కుతావా? పడిపోవేంకో. నేను ఎక్కుతానా? నేను ఎక్కుతా. నేను ఆల్తారా? నేను ఆల్తా. నువ్వు ఆల్తావా? నువ్వు ఆల్తావా? దుర్రమని పోతాం మేము కూడా. దుర్రమని వెళ్ళిపోతాం ఆలూరు పండి. ఎస్ అయిపో మొత్తం నేర్చేసుకున్నాడు రా సాయిగాడు. అలా పడ్డాడో లేదో ఇలా నేర్చేసుకున్నాడు. జీవితంలో పట్టం కూడా నేను ఒక ఒక మెట్టేరా నేర్చుకోవడానికి. గోపి అయినా రే ఇది కరెక్ట్ కాదురా. నిన్ను పెట్టుకొని మేము ఆడుకోవటం ఏంటి? దా రే సాయి వెళ్ళరా. సాయి రే గోపి కూడా ఉండగా నువ్వు ఏంటర్ నువ్వు ఇలాంటివి అని నేనే అడిగి రెస్పెక్ట్ అవ్వా. దారా రే గోపి దారా. దా 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 నేను నలిగెళ్ళినా కానీ దా దా నేను ఎక్కాను. కమాన్ ఎక్కాలి ఎక్కాలి ఎక్కాలి. మాకు వచ్చు. మేము ప్రొఫెషనల్స్. మేము ఇక్కడే పిల్లలకి టీచ్ చేస్తాం సాయంత్రం. కమాన్ గోపి రారా. దారా గోపి ఆహా అడిగించుకోకరా. దారా దారా ఎందుకురా అంత పోసుకుంటుంది? నేను ఎక్కాను. ఊరే నేను ఎక్కాను అని చెప్పేసి నాది నాది అనుకుంటాను. ఏంటి అందరూ పడితే పడ్డాం రే. జీవితంలో పడిన తర్వాత లేవటమే పట్టం కాదు. దాని తర్వాత పడిన తర్వాత లేవటం నేర్చుకున్నాడే గురువుగాడు చూసావా? ఇప్పుడు ఆ డ్రైవింగ్లో కూడా ఫోన్ ఎత్తేసి మాట్లాడతాడు చూడే. అదిగో సిగ్నల్ అనేది వీడు నాకు తెలుసు. ఎలారా ఇలాగా అందంగానే అది చూసావా? అలా అలా వెళ్తాడు ఇలా ఫోన్ మాట్లాడతాడు. అయ్యి బాబు రే సింగిల్ హ్యాండ్ డ్రైవింగ్. సింగిల్ లెగ్ డ్రైవింగ్ వీడు. సింగిల్ హ్యాండ్ కూడా కాదు. అది వచ్చేయండి సాయిగడికి. బరువు ఇటు చేతులు పక్క ఎత్తాడు. చేతులు ఎత్తుకుంటాడు ఏం మింగట్లేదు. అది 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 ఒరే నువ్వు సింగిల్ ఎగ్గుతానే ఫోన్ మాట్లాడుతూ కానిచ్చేసిన వాడివి. గురుగడు ఇలాగా ఇంకా రాజమండ్రి వెళ్ళిపోతాడు. లేదు లేదు గెంటడాలు వద్దు కానీ నువ్వే సొంతంగా వెళ్ళు. గెంటలేదు మామూలుగా అలా తోస్తాడు అంతే. ఏంటి ఏదో కాదు చక్రాల మీద తీసుకో. అరే ఇది గెంటడం కాదు, ఇది హత్య ప్రయత్నం. ఇది అయి బాబు పడుంటే ఇంకా అటెంప్ట్ మాట వేసేద్దు. ఇంకా దాని మీద తీసుకెళ్దాం. దాని మీద కూర్చోబెట్టుకొని అది అది వెళ్ళు లైన్ మీద. నాకు తెలుసా ట్రై చేస్తావు
లైన్ అనగానే అటు ఇటు వెళ్ళిపోతావు చూడే, లైన్ అప్పుడు దాకా స్ట్రైట్ వెళ్ళినాడు, లైన్ అనగానే అటు ఇటు వెళ్ళిపోతున్నాడు. ఏడు గోపి గడి అన్నీ ఎక్కడైనా వెళ్తున్నా కూర్చోబెట్టండి. ఒరే ఎంత చెప్పి తోపించుకుంటారా, నీకు సాగుతుంది ఆడ ఎత్తు అత్తాడంట, ఈడ టర్నింగ్లు తిప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడంట. సురేంద్ర గడు వస్తున్నాడా, ఆడు నిజంగా పడిపోయా ఇంకా కామన్, ఇంకా ఏం లేదు ఇంక మనకు. ఒరాలు చూడాల బోట్ ఎక్కితే పదే, గాడి ఎక్కితే పదా అని గురుగడ బెదిరిస్తున్నాడు. ఏ రెల్లో దానా ఇల్లు ఎక్కడ అక్కడ ఉన్నావా, పడతావు కదా. ఓ ఇలారా ఇలారా, పరిగెట్టు పరిగెట్టు, ఇటురా ఇటురా. గోపి గురు సాయి బొబ్బ సాయి విత్ స్కేటర్ సాయి. కిక్ బటర్స్ కి కాదు నీకు ఈరోజు బట్ సదిరిపోతాయిదా ఎక్కువ. సురేంద్రగడ్డు సురేంద్రగడ్డు డెడికేషన్ చూసావా, కాలేజీ నుంచి వచ్చే డైరెక్ట్. చచ్చిపోయిన పర్లేదు ఒకరోజు ఎక్కిరాడు పట్టినాడు కదా, ఇదిగో నేను ఆపాను ఎక్కి తాత గించలేదు మెల్లగా ఎక్కరా నీ ఇంకమ్మా. ఇంకా నువ్వు కాలు అడ్డ రే అబ్బాయి కాలు తీస్తాడు ఎడతాడు, నువ్వు కొంచెం ముందుకి అది అలాగే ఉంటది. భయపడక సోదరా, డ్రైవింగ్ ఉన్న వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ అవును, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలా, ట్రైనింగ్ ఉన్న వాళ్ళు ఎక్కాలి కదా. ఇప్పుడు ఆ ట్రైనింగ్ తీసుకో, అలా వెళ్ళిపోతే ముందే వెళ్ళిపోతావు. గురుగాడు ఎంత ప్రొఫెషనల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇంకో 9 నెలల చిన్న గురువు పడుద్ది సురేంద్ర గడుపు నుంచి వాడు ఒతకడు, ఆడు పడిపోతాడు, ఆడు ఒతకలేడు కూడా, ముందే పడిపోతాడు. గోపికడలు అంటే చిన్న చిన్నది పెద్ద పెద్ద ఇంత ఇంత ఉంటాయి చూడు టైర్లు, ఆడికి ఏదంటే పెద్ద కావాలి, పెద్ద కావాలి. బలి నడుతున్నావా, అల్లిపోతున్నాడు మరి. నీ అంత ప్రొఫెషనల్ కాదు కదా, ఇది పెద్ద ఈడే పెద్ద ఎప్పుడు పడతాడో తెల్ల, ఈడే ఎప్పుడు పడతాడో తెల్ల, పక్కనుండి పడిపోతున్నాడు అంట. దీని కావదు గురుగడు, చాలా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు నువ్వు. అయ్య బాబు ఇంకా మరి ఆలమూరు బయలుదేరుతున్నాం గురుగడు, ఇక్కడ స్టాపు, మేము అక్కడ నుంచి స్టార్ట్. అది మరి ఏంటి మరి సంగతి, అదే సంగతి. ఏంటి సంత ఎక్కడ ఆగింది, ఏంటి సంత ఎక్కడ ఆగిందే, ఆహా ఇక్కడ మా దగ్గర హైజీన్ ఉన్నాడు.
హైజీన్ ఇవన్నీ తినదు. హెచ్చులు పోయి పెచ్చులు పగలు కొట్టేసుకున్నావా? మన నన్ను ఉద్దేహం ఇప్పుడు నువ్వు ఏంటి పెద్ద అబ్బాయి కాదు అసలు ఏమన్నానా? అయ్య బాబు గోపి అలారా రెట్టెప్సు చెప్పులు ఇంకా చేతిలో కేషో వాచ్ పైన పోకో ఫోను ఇంకా ఎందుకులే. నెక్స్ట్ గురుగడ చూసా బాబు ఈడే కొన్నాడు రావు మామిడి పళ్ళు. బ్యాడ్ వర్డ్స్ మాట్లాడకే ఎప్పుడైనా గురు బ్యాడ్ వర్డ్స్ అయితే మాట్లాడక నువ్వు ఎటు పోయలేరు అది అట్టుకు వెళ్ళిపోరు ఇంటికి. ఎందుకే ఒరే నీకు సపరేట్ కూర్చుంది ఇప్పిస్తాను ఆలమూరు నుంచి నువ్వు వెళ్ళా నార్మల్ కూర్చుల్లో కూర్చోవు కదా. ఏం చెప్తాము అలా ఆడ అసలు సగం కావాలని చెప్పు. నీకేమొద్దా పెరుగన్నం తెప్పించనా? వచ్చేసాం ఇంటికి. టైం ఎంత? 10:17.